ప్రపంచంలో ప్రమాదకరమైన వాటి గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు వాటిల్లో చెట్లు కూడా ఉంటాయనే విషయం మన మైండ్కి రాదు. కానీ యునైటెడ్ స్టేట్స్ ఫ్లోరిడాలోని కరేబియన్ తీరంలో ఉండే ఈ చెట్టు ప్రపంచంలోనే చాలా ప్రమాదకరమైందిగా 2011లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కూడా ఎక్కింది. చెట్లన్నీ మానవులు తాకడానికి సురక్షితంగా ఉండవు. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా కొన్ని చెట్లు అనేవి చాలా ప్రమాదకరంగా ఉంటాయి. వాటికి చాలా దగ్గరగా నిలబడటం కూడా మరణానికి దారితీయచ్చు. కనీసం తాకనైనా తాకకూడని ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన చెట్టు గురించి చూద్దాం. ది మాన్చినీల్ ట్రీ. ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోని ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన చెట్టు. దాదాపు 12 నుంచి 15 మీటర్ల ఎత్తు వరకు కూడా పెరుగుతుంది. అంటే కనీసం 4 అంతస్తుల బిల్డింగ్ అంత ఎత్తు అన్నమాట. ఈ చెట్టులో నుంచి ఒక రకమైన లిక్విడ్ అనేది కారుతూ ఉంటుంది. ఈ లిక్విడ్ లో పాయిజన్ అలాగే యాసిడ్ కలిసి ఉన్నట్లుగా, ఒకవేళ దీన్ని కనుక మనుషులు తాకినట్లయితే స్కిన్ మీద అప్పటికప్పుడే బొబ్బలు ఎక్కడం లేదా స్కిన్ మీద పైన ఉండే లేయర్ కాలిపోయి లోపల ఉండే లేయర్ బయటపడటం, ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతుంటాయి. అంతేకాకుండా ఆ లిక్విడ్ వచ్చి కళ్ళల్లో పడితే ఇంకా వాళ్ళకి కళ్ళు కనపడవు. చెట్టుని తగలబెట్టినప్పుడు వచ్చే పొగ కూడా చాలా ప్రమాదకరం అన్నమాట. ఆ పొగ మన కళ్ళల్లోకి వెళ్ళినా కూడా వాళ్ళకి కొన్ని రోజుల పాటు కొన్ని నెలల పాటు కళ్ళు కనపడవు. అట్లాగే ఈ స్మోక్ని పీల్చినట్లయితే ఊపిరితిత్తులు చాలా దెబ్బతింటాయి. ఈ చెట్టు కింద నించోవటం కూడా చాలా ప్రమాదకరం. ఎందుకంటే వర్షం పడినప్పుడు దాని మీద పడిన వాటర్ కూడా వచ్చి మన మీద పడితే ఆ యాసిడ్కి కూడా స్కిన్ కాలిపోయి స్కిన్ మీద బొబ్బలు ఎక్కటం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఆ లిక్విడ్లో ఫోర్బోల్ అనే ఒక స్కిన్ ఇరిటెంట్ అనేది ఉంటుందన్నమాట. అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. దానివల్ల ఇటువంటి చర్యలు జరుగుతూ ఉంటాయి. లిక్విడ్ అనే కాదు, ఈ చెట్టు మొత్తం కూడా అట్లాగే ఉంటుంది. అంటే దీని బెరడు కానీ లేదంటే దీని ఆకులు కానీ దీనికి ఉండే కాయలు కానీ ఏదైనా సరే అన్నిట్లో కూడా ఈ పాయిజన్ యాసిడ్ అనేది ఉంటుంది. ఈ చెట్టుకి గ్రీన్ కలర్ గా యాపిల్ లాగా ఒక ఫ్రూట్ అయితే ఉంటుంది. ఆ పండ్లు దీనికి వస్తుంటాయి. ఇది చూడడానికి యాపిల్ చెట్టు లాగా యాపిల్ కాయలాగా ఉంటాయి కాబట్టి వీటిని యాపిల్ అనుకొని తినే ప్రమాదం ఉంటుంది. ఆ పండు కానీ తిన్నారంటే అది ఫస్ట్ స్వీట్ గానే అనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఒక స్ట్రేంజ్ ఫీలింగ్ అయితే ఉంటుందంట. అది ఒక పెప్పర్ తిన్న ఫీలింగ్ లాగా ఉండి గొంతు అంతా మంటతో స్టార్ట్ అయ్యి ఆ మంట చాలా ఎక్కువ అయిపోయి దానివల్ల మనిషి ఇంకా మింగలేదు, శ్వాస తీసుకోలేడు, శ్వాస తీసుకోవటం కూడా వాళ్ళకి కష్టమైపోతుంది. అంత పెయిన్ అయితే అది కలిగిస్తుంది అన్నమాట. అట్లాగే ఇది యాపిల్ చెట్టుని పోలి ఉండటం వలన దీనిని బీచ్ యాపిల్ అని కూడా అంటారు. ఈ చెట్టుని ఫ్లోరిడాలోని ఎండేంజర్ స్పెసీస్ లిస్ట్ లో చేర్చారు. అక్కడ నివసించే ప్రజలు ఇలా ఈ చెట్లు ఏవి అనేది మనకు తెలియదు కాబట్టి ఈ చెట్ల పైన వార్నింగ్ సైన్స్ పెట్టారు. దీని దగ్గరికి బ్లాక్ స్పైన్డ్ ఇగోనా అనే యానిమల్ ఈ ఫ్రూట్స్ ని తింటుంది. అట్లాగే ఈ చెట్టు కొమ్మల మీద నివసిస్తుంది కూడా. స్పానిష్ ఎక్స్ప్లోరర్ జ్వాన్ పోన్సే డి లియోన్ ఈ చెట్టుకి సంబంధించిన ఆ వైట్ కలర్ లిక్విడ్ లో నుంచి ముంచి వేసిన బాణంతోనే చంపబడ్డాడు. ఇన్ని ప్రమాదాలు కలిగించే ఈ చెట్టుతో ఫర్నిచర్ కూడా చేస్తారు కరేబియన్ ప్రజలు. దీని దగ్గరికి వెళ్ళిన కొంతమంది, నికోలాస్ అనే ఒక టూరిస్ట్ అక్కడికి వెళ్ళినప్పుడు 1774 సెప్టెంబర్ 16 తారీఖు ఆ చెట్టు యొక్క పండుని తీసుకొని ఇది యాపిల్ లాగా ఉంది అని చెప్పి జస్ట్ ఒక బైట్ని కొరికి టేస్ట్ చేసిందంట. ఆమెకి ఆ గొంతు అంతా మంట నొప్పి స్టార్ట్ అయ్యి అది బాగా ఎక్కువైపోయి కొన్ని గంటల పాటు తను చాలా బాధపడిందంట. అయితే ఆ తర్వాత తను కోల్డ్ పైన కొలాడు, అంటే దీన్ని పైనాపిల్ ఉపయోగించి చేసిన డ్రింక్ అనమాట. అది తాగుతూ ఉంటే తనకి కొంత రిలీఫ్ అయితే ఇచ్చిందంట. అయితే తను చాలా అదృష్టవంతురాలు, ఎందుకంటే ఆ ఒక్క యాపిల్లో 20 మందిని చంపగలిగేంత విషం అయితే ఉంటుందంట. సో ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. అట్లాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.